పట్నంలా సుట్టుముట్టు 700 గజాల జాగ కొనలేకుంది పేదోళ్ళు. ఎకరం భూమి 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లు పలకబట్టే పెద్ద పెద్దోళ్ళు వందల ఎకరాలు కొంటుండ్రు, ప్లాట్లు చేసి అమ్ముతుండ్రు. భూముల దందా మస్తుగానే నడుస్తుంది అనుకోరాదుర్రి. ఈడికి మంచిగానే ఉన్నది. ముత్యమంత భూమి కాడనే పంచాయతీలు, కోట్లాటలు, కేసులు, కోర్టులు, ఆఖరికి మర్డర్లు కూడా అవుతున్నాయి. ఇక లోపల ఏం జరుగుతుందో ఓ ఇద్దరు ముఖ్యమైన వాళ్ళు చెప్తారు, మీరైనూర్రి. ఇబ్రహీంపట్నం పైలవాన్ల నడుమ ఠగ్గఫార్ నడుస్తున్నది భూములలాడాయి. తహసీల్దార్ విజయక్క మడల్రా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చేయి ఉన్నది అనుకొచ్చిండు. చేయి గుర్తు మల్ రెడ్డి రంగారెడ్డి సారు అబ్దుల్లాపూర్ మేట్ ఏరియాలో భూదందాలు చేస్తున్నాడు, రిజిస్ట్రేషన్ల కోసం ఆఫీసర్లను బెదిరిస్తున్నాడు అనుకొచ్చిండు కాంగ్రెస్ లీడరు. ఈ భూ కబ్జాల కోసమే ఆమెను ఇబ్బంది పెడితేనే నీ కార్యకర్తలు పోయి చంపేసినాడు. నువ్వే చంపేసినావు అంటలేదు, నీ కార్యకర్తలు. దాని వెనుక ఏదో ఒక పెద్ద గ్యాంగే ఉంది. ఏ అంతా జూట ముచ్చట దమ్ముంటే చూపి అని ఎమ్మెల్యే సార్ లైన్ లోకి వచ్చిండు. నా స్థాయిలో ఒక ఎంఆర్ఓకు లంచం ఇచ్చి ముందుకు పోయే పరిస్థితుల్లో నేను లేనండి, నేను అలాంటి కార్యక్రమాలు నేను ఎప్పుడు చేయలేదండి. తహసీల్దార్ ను చంపిన సురేష్ వాళ్ళ భూమిని రంగారెడ్డి సార్ చుట్టాలే ఉన్నారట. ఇవాళ కొత్తపల్లి జయపాల్ రెడ్డి గారు, మల్రెడ్డి దివ్య, లంకిరెడ్డి మల్రెడ్డి కావ్య, అదే విధంగా సాయి తేజ్ కుమార్ రామరెడ్డి గారి కుమారుడు మొత్తం భూములు కొన్నటువంటి సందర్భం. అడ్డగోలుగా భూములు కబ్జా పెట్టిన కిషన్ రెడ్డి సార్ అంటుంటే ఈయనేమో నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నావు, ఏం సంకరాకినవా, ఏమన్నా నువ్వు తీసుకోవాలి కదా. గీ తీలరా ఒకళ్ళు భూముల ఇవ్వారని ఇంకొకరు బయటికి గుంజుతున్నారు. మరి ఇద్దరిట్లలా ఎవరు చెప్తున్నది నిజమో తహసీల్దార్ మర్డర్ కేసును ఎంక్వైరీ చేస్తున్న పోలీసులే చెప్పాలి. మర్డర్ వల్ల గీల ముచ్చట్లు బయటకు వచ్చినాయి, కానీ పట్నం చుట్టుముట్టు బయటికి రాని లీడర్ల భూదందాలు ఇంకెన్నున్నాయో మరి.